Namaste, Nenu mi Shiva. Welcome to TV5 Maro Netram. Jagan Mohan Reddy gari chinnanna maji mantri YS Vivekananda Reddy gari hatya kesu vyavaharamlo anni inni tips lu kuda gaadu ippudu marala bhari twist ayana kesu vyavaharamlo anni inni plan lu kuda gaadu marala maroka bhari plan ఒక పక్క వివేకానంద రెడ్డి గారి కేసు వ్యవహారంలో సిబిఐ దూకుడుగా వెళ్తా ఉంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ డెడ్ లైన్ విధించి అత్యంత కూడా వేసింది. రేపో మాపో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అదే క్రమంలో సిబిఐతో పాటు ఈడీ కూడా ఎంటర్ కాబోతా ఉంది ఈ కేసులో అని కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక భారీ ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఎవరైతే వివేకానంద రెడ్డి గారి రెండో భార్య షేక్ షమీం గారు ఉన్నారో ఆవిడ స్టేట్మెంట్ని ఉదయం నుంచి కూడా కొన్ని ఛానళ్లలో కొన్ని వెబ్సైట్లలో ప్రముఖంగా ప్రచురిస్తూ ఉన్నారు. దాని మీద డిబేట్ల మీద డిబేట్లు, విశ్లేషణల మీద విశ్లేషణ కూడా చేస్తూ ఉన్నారు. షమీం గారి సంచలన ఆరోపణలు, ఆవిడ సంచలన స్టేట్మెంట్ అంటూ కూడా ఏదైతే అనుమానితులు, నిందితులు అవినాష్ రెడ్డి గారు గత కొద్ది కాలంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు నాకు సంబంధం లేదు, ఆయనకున్న ఆస్తి వివాదాలు, ఆయనకున్న కుటుంబ వివాదాలు, ఆయనకున్న వివాహేతర సంబంధాలు ఇవే ఆ హత్యకు కారణం తప్పించి ఆ దిశగా సిబిఐ విచారణ చేయాలి, కానీ నాకు ఎలాంటి సంబంధము లేదు అని అవినాష్ రెడ్డి ఏవైతే వాదనలు ఎప్పటికీ వినిపిస్తూ ఉన్నారో ఆ వాదనలకు బలం చేకూర్చేలాగా మొత్తానికి షమీం గారు సిబిఐకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని వైరల్ చేస్తూ ఉన్నారు. దాని మీద చర్చ పెడతా ఉన్నారు. షమీం గారు 2021 ఆ సంవత్సరంలో అప్పటి సిబిఐఎస్పి రామ్ సింగ్ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని ఇప్పుడేదో తాజాగా ఇచ్చినట్లుగా బయటపెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆవిడ ఏం స్టేట్మెంట్ ఇచ్చారో స్టేట్మెంట్లోని అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ఇవి ప్రముఖంగా ఆవిడిచ్చిన స్టేట్మెంట్లోని ముఖ్యాంశాలు. ఐ సెడ్ దట్ వెన్ ఎవర్ ఐ టాక్ టు వైఎస్ వివేకానంద రెడ్డి సార్, హీ ఆల్వేస్ టోల్ మీ of the huge amount of 8 crores that he will be received shortly. Ante hatyaku mundu ayana natho maatladaru mundu Bangalore land settlement oka 8 kotla rupayala dabbulu manaku vache avakasham undani chepparu ani avada ee statement lo prastavincharu. Alage mari konni amshalu kuda. On the question about my relations with N. Sunita Reddy, I said that I was agreed with Sunita Reddy because they had abandoned her father even when he had stunts. Vivekananda Reddy had no one to take care of his food after visits to his constituency. Ante Sunita Reddy garu kuda nannu kontha bedirincharu. Sunita Reddy garu మా రిలేషన్ ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి గారికి నాకు అది ఆవిడకి ఇష్టం లేదు, మా నాన్నగారికి దూరంగా ఉండాలని కూడా చెప్పారు అని కూడా ఈ స్టేట్మెంట్లో ప్రస్తావించారు. అలాగే మరొకరి పేరు కూడా, కొన్ని అంశాలు కూడా, ఎన్ శ్రీప్రకాష్ రెడ్డి ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు వివేకానంద రెడ్డి గారికి, ఆయనకు కూడా ఇష్టం లేదు మేము వివాహం చేసుకోవడం. సో ఆయన కూడా దూరంగా ఉండండి బెదిరించేవారు. వివేకానంద రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఏదైతే ఉంటుందో ఆయన స్థానంలోకి వెళ్ళాలని ఆయన భావించేవాళ్ళు అని కూడా ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అలాగే మరికొన్ని కూడా, మీన్ వైల్ దో వివేకానంద రెడ్డి సర్స్ డ్రైవర్ అండ్ గన్మెన్ ఎన్ శివప్రకాష్ రెడ్డి గాట్ టు నో అబౌట్ అవర్ మ్యారేజ్, దెర్ వర్ కామన్ టాక్స్ ఇన్ పబ్లిక్ దట్ ఎన్ శివప్రకాష్ రెడ్డి వాంటెడ్ టు ఇన్హెరిట్ సర్స్ పొలిటికల్ లెగసీ. అదే ఇప్పుడు నేను చెప్పింది, ఇది ఆవిడిచ్చిన స్టేట్మెంట్. సో ఉదయం నుంచి కూడా కొన్ని ఛానళ్లలో, ఆ ఛానల్ ఏంటో కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పు మీద స్టే విధించి 24వ తేదీన మేము దీనికి సంబంధించి తీర్పు ఇస్తామని, తెలంగాణ ఇచ్చిన కోర్టు ఆమోదయోగ్యం కాదు, దారుణమైన తీర్పు ఇదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే దాని గురించి డిబేట్ పెట్టకుండా, దాని గురించి బ్రేకింగ్ న్యూస్ లేకుండా ఈ స్టేట్మెంట్ ప్రముఖంగా చూపిస్తూ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం 2010లో ఒకసారి, 2011లో ఒకసారి వివేకానంద రెడ్డి గారితో షేక్ షమీం గారికి వివాహం జరిగింది. అంటే 2 సార్లు వివాహం చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు కూడా మనకు కూడా తెలియదు. సో 2015లో వాళ్ళకి సెహన్ షా అనే కొడుకు కూడా పుట్టారు. ఆ కొడుకు పేరిట ఒక 4 ఎకరాలు కొనాలని చూసినా కూడా సునీత రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీలు పడనివ్వలేదు.
వివేకానంద రెడ్డి గారు తరచూ చెప్తూ ఉండేవాళ్ళు, నా రాజకీయ వారసుడిగా ఈ షహెన్షాని తీర్చిదిద్దుతాను అని కూడా ఆవిడ రిపోర్ట్లో పేర్కొన్నట్లు మొత్తానికైతే చెప్పారు. ఆవిడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మొత్తానికి మా వివాహ బంధం ఏదైతే ఉందో ఇది సునీతారెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ, ఆవిడ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, ఆ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డికి కానీ ఇష్టం లేదు. సో వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు, వివేకానంద రెడ్డి గారికి కొన్ని ఆర్థిక మూలాలు, చెక్ పవర్ ఇవన్నీ కూడా లేకుండా చేశారు. అలాగే బెంగళూరు నుంచి ఒక 8 కోట్ల రూపాయల భూ సెటిల్మెంట్కు సంబంధించి డబ్బులు కూడా వస్తాయి. మొత్తానికి ఇవి స్థూలంగా చూసుకుంటే ఆవిడిచ్చిన రిపోర్ట్లోని అంశాలు. ఇక్కడ మనకు కొన్ని నిజాలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనవణ్ణం మనవరావులో ఎత్తుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకుని కొడుకునో కూతురునో కంటే సహజంగానే మొదట భార్య సంతానానికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఈ వయసులో ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఆదరిస్తారు, సరే మా తండ్రి గారికి ఈ వయసులో కావాల్సి వచ్చిందేమో అని. లేదు అంటే ఖచ్చితంగా తప్పుగానే పరిగణిస్తారు ఎక్కువ మంది, ఎక్కువ శాతం. బహుశా అవే గొడవలు అయి ఉండొచ్చు, ఈ వయసులో ఎందుకు ఆయన వివాహం చేసుకున్నారు, ఈ వయసులో ఎందుకు కుమారుణ్ణి కన్నారు అని. అలాగే ఏ కుటుంబంలో అయినా సరే ఆర్థిక వివాదాలు, ఆస్తి వివాదాలు ఉంటాయి. కానీ ఇవన్నీ హత్యకు దారి తీసినాయా అంటే, సిబిఐ రిపోర్టు ప్రకారం కాదనే కదా, సిబిఐ వాదనల ప్రకారం, సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం 4 ఏళ్ళు కుమారుడు అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన నాటికి రెండో భార్య కుమారుడు వయసు ఎంత, షహన్షా వయసు 4 సంవత్సరాలు మాత్రమే. 2015లో పుట్టాడు, 2019లో వివేకానంద రెడ్డి గారు హత్యగా వెంచబడ్డారు. అంటే 4 సంవత్సరాల కొడుకునే ఇంకెప్పుడో రాజకీయ వారసత్వం. ఆ కుర్రాడు పెరగాలి, ఆ పిల్లాడు పెద్ద అవ్వాలి, రాజకీయాల్లోకి రావాలి. అప్పటికే వివేకానంద రెడ్డి గారి వయసు దాదాపుగా 60 ఏళ్ళు ఉంది. మరి అప్పటిదాకా వివేకానంద రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇదంతా చాలా చాలా ఉంది కదా. అది ముందే ఊహించి ఆ చిన్నపిల్లాడికి ఏదో రాజకీయ వారసత్వం ఇచ్చేస్తారు అని దానికి సంబంధించి హత్య చేశారు అంటే నమ్మశక్యంగా కూడా లేదు. సో ఈ షమీం ఎవరైతే ఉన్నారో ఆవిడ అప్పట్లో ఇచ్చిన స్టేట్మెంట్, ఆవిడ ఆ స్టేట్మెంట్లో కుటుంబ వివాదాలు, కొంత ఆర్థిక వివాదాలు ప్రస్తావించారు. కానీ వీళ్ళే చంపేశారు, వీళ్ళే చంపేసి ఉండొచ్చు, హత్యకు ఇదే కారణం కావచ్చు అని ఆవిడిచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడా కూడా లేదు. కానీ అవినాష్ రెడ్డి వాదనలకు బలం చేకూర్చడానికే దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో. ఆల్రెడీ సిబిఐ వాదనల సందర్భంగా అవినాష్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఆల్రెడీ చెప్పేసింది, అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న కోణంలో మేము అంతా విచారణ చేశాం, ఏదైతే సునీల్ యాదవ్ తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించారో అందుకే సునీల్ యాదవ్ హత్య చేశారని ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆవిడని కూడా అడిగాము, అలాంటిదేమీ లేదు అని ఆవిడ కూడా చెప్పింది. ఆస్తి వివాదాలు, ఇతర భూ వివాదాలు ఏది కూడా కారణం కాదు. దీనికి కారణం ఏదైనా ఉంది అంటే అది రాజకీయ కారణం, కడప ఎంపీ టిక్కెట్టే. వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది అవినాష్ రెడ్డి మాత్రమే. హత్య 15వ తేదీన జరిగితే 17వ తేదీన కడప ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అవినాష్ రెడ్డి కన్ఫర్మ్ చేసింది. 21వ తేదీన ఆయన నామినేషన్ వేశాడు. సో ఎవరైనా లబ్ధి పొంది ఉంటే అది అవినాష్ రెడ్డి మాత్రమే అని సిబిఐ వాదనలు వినిపించినప్పటికీ కూడా ఈ కోణంలో, షేక్ షమీం కోణంలో, ఇంకా కూడా ఆ కుటుంబ సభ్యులే చంపేశారు, సునీతారెడ్డి చంపేసింది అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి మాత్రం ఏ విధంగా చూడాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో సిబిఐతో పాటు ఈడీ కూడా ఎంటర్ కాబోతూ ఉంది. ఎందుకంటే 40 కోట్ల రూపాయల డీల్ జరిగింది. ఆల్రెడీ సునీల్ యాదవ్కి 1 కోటి రూపాయలు అందాయి. దానికి సంబంధించిన ఆధారాలని సిబిఐ సేకరించింది. ఈ సునీల్ యాదవ్ అప్రూవర్గా మారిన దస్తగిరికి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. మొత్తం 5 కోట్లు అయితే సుపారీ, 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా దస్తగిరికి కూడా ఇచ్చారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఈడీ ఎంటర్ అయితే ఖచ్చితంగా చాలా పెద్ద తలకాయలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరు డబ్బులు సమకూర్చారు, ఏ మార్గం ద్వారా ఈ 40 కోట్ల రూపాయలు వచ్చాయి, ఇవి ఆల్రెడీ 40 కోట్ల రూపాయలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆల్రెడీ వెళ్ళిపోయారు, డిస్ట్రిబ్యూట్ కూడా చేసేశారు. సో ఈ కోణంలోనే ఈడీకి సిబిఐ కూడా దీనికి సంబంధించిన వివరాలు అందజేసింది. రేపో మాపో ఈడీ కూడా ఎంటర్ కాబోయే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఆల్రెడీ తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు 1 లక్ష రూపాయలు మాత్రమే, ఆ 1 లక్ష రూపాయల చేతులు మారినట్ల వ్యవహారంలోనే ఈడీ ఎంటర్ అయింది, కేసు కూడా నమోదు చేసి విచారణ చేస్తూ ఉంది నిందితులు వీళ్ళందరినీ కూడా. మరి ఇక్కడ 40 కోట్ల రూపాయల పెద్ద భారీ డీల్ సుపారీ, 40 కోట్ల సుపారీ ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? పెద్ద తలకాయలు అయితేనే 40 కోట్ల సుపారీ ఇస్తాయి,
అని అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అవినాష్ రెడ్డికి కూడా 2019 నాటికి అంత ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మరి సిబిఐ వాదనల ప్రకారం, అనుమానాల ప్రకారం మరి అవినాష్ రెడ్డికి ఏ పెద్ద తలకాయలు ఈ 40 కోట్ల రూపాయలు సమకూర్చారు అనేది కూడా ఆల్రెడీ టీడీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. టీడీపీ నాయకులు, మిగతా ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈడీ వెంటరైతే ఖచ్చితంగా మంత్రి పెద్ద తలకాయలు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే క్రమంలో రెండో భార్య సమీమిని ఎంటర్ చేయడం, ఆవిడ ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ని దానిపైన ప్రచారం చేయడం మాత్రం వ్యూహాత్మకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, ప్రజల్లో రకరకాల అనుమానాలు ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఒక చర్చ, అంటే అవినాష్ రెడ్డి అసలు అమాయకుడు అన్న చర్చకి తెర తీయడానికి ఇదంతా జరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. అయితే ఆవిడ త్వరలో మీడియా ముందుకు వస్తారు, కొంతమంది వైసీపీ పెద్దలే వెనకుండా ఆవిడ నడిపిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. సో ఇప్పటిదాకా ఆవిడ ఎక్కడ కనపడే దాఖలాలు లేవు, హత్య జరిగి ఇన్నాళ్ళైనా కూడా కేవలం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అది సిబిఐకి 2021 అని తెలుస్తూ ఉంది. మొత్తానికైతే పెద్ద ప్లానే వేశారు మొత్తం ఇరుక్కుపోతున్న నేపథ్యంలో అనైతే తెలుస్తూ ఉంది. మరి సిబిఐ ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి ఈడీ ఎంటర్ అవుతుందా లేదా, ఆ షమీం గారు మరి మీడియా ముందుకు వస్తారా లేదా అన్నదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన ఏదైతే షేక్ షమీం గారి ఎప్పుడో సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ పైన పెద్ద చర్చ నడపడం పైన, ఈడీ కూడా త్వరలో ఎంటర్ కాబోతోంది అని వస్తున్న కథనాల పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కూడా కంప్యూటర్ బదిలీ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.